నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. వారంలో మనం సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయామండి. ఈ వీక్ మొత్తం కూడా మనం అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం కదా. సో నిన్నైతే మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము, అలాగే మంచి సూప్ కూడా ప్రిపేర్ చేస్తారు. మరి ఈ రోజు హైపర్ టెన్షన్ గురించి ఇంకా కొంచెం విషయాలు తెలుసుకుందాం దాని గురించి, అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారో కూడా చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అపర్ణ గారు. హలో అపర్ణ గారు. హలో అశ్విని, ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో అధిక రక్తపోటు గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అవును. సో హైపర్ టెన్షన్ గురించి, సో అందులో భాగంగానే నిన్న మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పారు, బేసిక్స్ అన్నీని, అండ్ అలాగే మంచి సూప్ రెసిపీ కూడా ప్రిపేర్ చేశారు. మరి ఈరోజు దీంట్లో భాగంగా ఏం రెసిపీ చేస్తున్నారు? ఇవాళ మన రెసిపీ పేరు హైడ్ అండ్ సీక్. హైడ్ అండ్ సీక్ దాకుడు మూతల. దాంట్లో ఏమేమి దాక్కుంటాయి? ఎంత చూద్దాం, ఏదేంలో ఏం దాక్కుంటుందో. ఓకే, పేరే హైడ్ అండ్ సీక్, అందుకే ఏం చెప్పట్లేదు మనకి. సో ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాము. సో హైడ్ అండ్ సీక్ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. హైడ్ అండ్ సీక్ కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, టొమాటోలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, మొక్కజొన్న, అల్లం, పచ్చిమిర్చి కలిపిన మిక్సర్, ఉప్పు, నూనె. హైడ్ అండ్ సీక్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఏం చేయాలండి ఫస్ట్? అసలు ఏంటి? సో కళాయి తీసుకోవాలి. ఓకే, దేనికన్నా ఫస్ట్ అయితే చేయాలి ఫస్ట్ మనం. సో మొదలు మనం టమాటాలు ప్లెయిన్ వాటర్లో మంచినీళ్ళల్లో ఉడికించుకుందాం. ఓకే. సో దీన్ని ఉడికించే విధానం డిఫరెంట్గా ఉంటుంది. మంచినీళ్ళు పోసుకుందాం. సో ప్రస్తుతానికి మనం రెండు హైడ్ అండ్ సిక్స్ వేయాలి. అవునా? రెండు హైడ్ అండ్ సిక్స్ అంటే రెండు టమాటాలు అనమాట. సో ప్రస్తుతానికి మనం రెండు హైడ్ అండ్ సిక్స్ చేసుకుందాం. మీకు నాకు, మీకు నాకు అవసరం అయితే. సో లిడ్ ఇస్తారా? ఈలోపు అది ఉడుకుతూ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్. ఓకే, ఈలోపు ఏమన్నా మనం ప్రాసెస్ ఉందా? హైడ్ అండ్ సీక్ ఏం చెప్పట్లేదు కాబట్టి నాకేం తెలీదు, మీరు ఏం చేస్తా చూస్తాను నేను. ఆ ప్రాసెస్ ఇమ్మీడియట్గా చేయొచ్చు ఇది అయిన తర్వాత. అవునా? ఇప్పటికిప్పుడు కట్ చేస్తే మీకు అంతా మొత్తం తెలిసిపోతుంది సీక్రెట్. ఓకే, సో అయితే హైపర్ టెన్షన్ గురించి మాట్లాడుకుందాం ఈలోపు. చెప్పండి. సో అంటే అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళు అంటే ఎన్ని సర్వింగ్స్లో ఏమేమి వెజిటేబుల్స్ ఫ్రూ అంటే ఎలా తీసుకోవాలంటారు అసలు? ప్రతి మనిషి రక్తపోటును రాకుండా అండ్ రక్తపోటు వచ్చిన వాళ్ళు కూడా 7 to 8 సర్వింగ్స్ మనకి సీరియల్ గ్రెయిన్స్ అంటాం. అంటే వాటిలో మిల్లెట్స్ అంటాం, అంటే జొన్నలు, సజ్జలు, బార్లీ, రాగులు ఇలాంటివి తీసుకుంటే మంచిది. ఓకే, అయిపోయిందేమో చూద్దామా? అవునండి, ఇది అయిపోయినట్టే. ఇప్పుడు మనం పోయి అరిపేసుకుందాము. ఓకే. సో ఈ టమాటాలు కొంచెం చల్లారాలి, మిక్సింగ్ బౌల్ ఇయ్యారా ఒకసారి. టమాటాలు దీంట్లో తీసుకున్నాము. సో ఇవి పక్కన పెట్టేద్దాము, ఈ లోపల చల్లారుతుంది. సో ఇవి క్యాప్సికమ్ అన్నమాట. అవి క్యాప్సికమ్ అంట, మీకు చాలా నాలెడ్జ్ వచ్చేసింది. అవును, న్యూట్రిషనిస్ట్ ఉండి. సో చాపింగ్ బోర్డ్ ఇస్తారా? క్యాప్సికమ్ అంటే ఆటో పంచ్. సో క్యాప్సికమ్ని మనం వెరైటీగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే సో ఇలా కట్ చేసుకోవాలి. సో మీరు అలా కట్ చేశారు కాబట్టి నాకు ఇప్పుడు అర్థమైపోయింది ఏంటో. సో మొత్తం అన్నీ ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి దాక్కుంటాయి అన్నమాట. అంతే మరి. సో దీన్ని మనం దీంట్లోకి మనం ఈ టమాటాలు, ఉడికించిన టమాటాలు వేసుకుందాం. సో ఇప్పుడు టమాటా ఏం చేయాలంటే మనం మెల్లగా ఈ పీల్ తీసేయాలి. సో ఇప్పుడు మనం తొక్క తీసేసుకున్నాము, దీన్ని ముచ్చుక కొంచెం లైట్గా కట్ చేసేసుకుందాం ఇలా. ఓకే. సో దీనిలో కొంచెం స్టఫింగ్ చేసుకున్నాము, ఈలోపు మనం కడాయి పొయ్యి మీద పెట్టుకున్నాం. ఓకే, డన్. నూనె పోసుకున్నాము. ఓకే. స్పూన్ ఇస్తారా? ఇస్తానండి, ఇవ్వకుండా ఉంటానా మీకు? మీరు ఇస్తే మీకు హైడ్ అండ్ సిక్ దొరుకుతుంది. అదే అర్థమైంది నాకు, ఇది కూర లేకపోతే ఇంకేంటి అసలు, సూపా లేకపోతే ఫ్రై చేస్తుందా, నాకు ఏం అర్థం కాలేదు. దాంట్లో మాత్రం అన్ని ఇంగ్రీడియంట్స్ వెళ్తాయని అర్థమైంది అంతే. క్యాప్సికంలోకి మనం కొంచెం వెల్లిపాయలు. సో రక్తపోటుతో బాధపడే వాళ్ళు ఇట్లా వెల్లిపాయలు తింటే కూడా హెల్దీ అనమాట. రక్త ప్రసారం బాగా జరుగుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. ఎంత క్వాంటిటీ తీసుకుంటే మంచిదండి? రోజు 2 వెల్లిపాయలు తీసుకుంటే చాలు, కాకపోతే పచ్చిగా తీసుకుంటే ఇంకా మంచిది. ఓకే, మరి దాంతోపాటు అల్సర్స్ అలా ఏమన్నా ఉంటే తినచ్చా మరి? ఇది
పరకడుపు మీద తీసుకొని అవసరం లేదు. సో అన్నంతో పాటు ఒక ముద్దలో, స్టార్టింగ్ ముద్దలో మనం ఒక పచ్చి వెల్లుల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, అలా సో వేసుకున్నాము. కొంచెం ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాము. ఓకే, వీటిని కూడా కొంచెం వేయించుకుందాం. కొంచెం పెద్ద ప్రాసెస్లా ఉంది ఇది. చాలా చిన్న ప్రాసెస్ అండి, మీకు అలా కనిపిస్తుంది కదా. అవునా? సో అది కట్ చేసి టమాటోలు ఉడికించి ఇంకా వేపుతున్నారు. సో కొంచెం నాకు అలా అనిపించింది, అంటే వంటలు అలవాటు ఉన్నవాళ్ళు అయిపోతుంది అదనమాట. మళ్ళీ వెరైటీ కావాలి కదా. అవునవును, రోజు అదే ఫుడ్ మనం హైపర్ టెన్షన్ వాళ్ళకి ఉప్పు లేకుండా పెడితే తినలేరు. అవును, ఇంకా కోపం ఎక్కువైపోతుంది, అంతే మళ్ళీ బీపీ ఇంకా పెరుగుతుంది. ఇలాంటివి ఏమైనా చూస్తే బీపీ తగ్గుతుంది. తగ్గుతుంది, అవును. సో ఇప్పుడు మనం ఇది దీంట్లో మనం కార్న్, మొక్కజొన్న, కార్న్, మిరపకాయలు, ఇంకా అల్లం, మూడు మిశ్రమం అన్నమాట. ఇది మిక్స్ చేసి ఉడికించారా? కార్న్ ఏమన్నా? ఆహా, పచ్చిగానే వేసుకోవచ్చు. ఇంకా ఎంతసేపు అది? 2 మినిట్స్లో అయిపోతుంది. మంచి మసాలా కదా అది, ఈ రెసిపీకి అది మసాలా అన్నమాట. ఓకే, కావాలంటే ఇంకా కొంచెం మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. గరం మసాలా వేసుకోవచ్చు. అవును, మీరు ఆల్రెడీ అన్నారు ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, కానీ కారం మాత్రం తినచ్చు అని చెప్పి. జనరల్గా అయితే ఉప్పు కారాలు తగ్గించమని చెప్తారు కదా. లేదు లేదు, యాక్చువల్లీ ఏమవుతుందంటే మనము కారం వేసుకున్నప్పుడు ఎక్కువ కారం అనిపించద్దు అంటే ఉప్పు కూడా దానికి తగ్గట్టు దిట్టంగా వేస్తాం. సో అందుకే ఉప్పు కారాలు సరిగ్గా లేవు, నోటికి తగలట్లేదు అంటారు. ఓకే, సో కారం అయితే తినచ్చు అన్నమాట. కారం తినచ్చు, ఏం కాదు. సో ఇది రెడీ అయిపోయింది అశ్విని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొదలు పొయ్యి ఆపేసుకున్నాము. సో ఈ క్యాప్సికమ్ ఉంది కదా, దీంట్లో మనం ఇది స్టఫ్ చేద్దాం కొద్దిగా. ఓకే, సో స్టఫ్ చేసే ముందు లైట్గా ఉప్పు వేసుకుందాం. ఇవాళ రేపు ఉప్పు కూడా రకరకాలుగా వస్తున్నాయి మార్కెట్లో, పింక్ సాల్ట్ అని, హిమాలయన్ సాల్ట్, అది చాలా మంచిది. పింక్ సాల్ట్ మంచిదా? చాలా మంచిది. సో కొంచెం అవి అడల్ట్రేషన్ తక్కువ ఉంటుంది అన్నమాట, వాటిలో వేరే స్టార్చ్ అవి కలుపుతారు మనకి నార్మల్ ఉప్పు. సో మనం ఒక్కొక్కసారి చాలామంది ఆడవాళ్ళు అనుకుంటారు ఎంత వేసినా ఉప్పు టేస్ట్ రావట్లేదు ఎందుకు అని. సో ఇలా మనం కొంచెం స్టఫ్ చేసుకున్నాం కానీ. సో దీంట్లో కూడా నింపుకున్నాము. బాగుంది, టేస్టీగా ఉంటుందని అర్థమైపోయింది. లోపల మనం ఆల్రెడీ ఉడికించిన టమాటాలు ఇట్లా ఉంచేద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకో కడాయి ఇవ్వండి. సో అప్పుడు కడాయి వేడి చేసుకొని దాంట్లో నూనె వేసుకుందాం. నూనె కాగాక మనం ఈ క్యాప్సికమ్స్ దాంట్లో పెడదాం. తర్వాత మూత పెట్టాలా? తర్వాత మూత పెడితే ఉడుకుతాయి కొద్దిసేపు, కొద్దిసేపు మగ్గుతాయి. ఓకే, సో వంటలు వచ్చేసాయి మీకు? వచ్చేసింది, హైడ్ అండ్ సీక్ అని. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది లాస్ట్. సో పైన క్యాప్సికమ్ కట్ చేశారు, లోపల స్టఫింగ్ పెట్టారు, పైన అవన్నీ కనిపించకుండా ఒక టమాటో పెట్టారు. సో ఇప్పుడు క్యాప్సికమ్ పెడుతున్నాను. ఓకే, నాకు వెంటనే లిడ్ ఇవ్వండి. ఓకే, ఎంతసేపు ఎట్లా అవుతుంది? అయిపోతుంది ఒక 10 నిమిషాల్లో. 10 మినిట్స్. సపోజ్ మనకి ఏమైనా అవెన్ అలాంటిది ఉంటే బేక్ చేసుకోవచ్చు, కొంచెం ఆయిల్ రాసేసి. ఇంకా అవెన్ అలాంటిది ప్రతి ఇంట్లో మనకి పాసిబుల్ కాదు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో కొంచెం మంచినీళ్ళు పోసుకుందామండి, సో దట్ మనకి కొంచెం మగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సూపర్ నగర్ 5 మినిట్స్ అయిపోయింది, చూద్దామా మరి? చూద్దామండి, చూడండి కొంచెం టెండర్ కూడా అయ్యాయి మనకి. సో ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఓకే, సో వీటిని కొంచెం హాఫ్ బాయిల్డ్ తీసుకున్నా బాగానే ఉంటుంది. అండ్ ఇదేంటంటే మనం ఎక్కువ ఆయిల్ ఏమి వేయలేదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం స్టీమింగ్ లాగా అన్నమాట. హైడ్ అండ్ సీక్ రెడీ. సో హైడ్ అండ్ సీక్ రెడీ అయిపోయిందండి, భలే ఉంది కదా చూడడానికే. మరి టేస్ట్ చేసేస్తాను, అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారే విధానం ఒకసారి చూద్దాం. హైడ్ అండ్ సీక్ కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, టొమాటోలు, వెల్లుల్లి,
ఉల్లిపాయ ముక్కలు, మొక్కజొన్న, అల్లం, పచ్చిమిర్చి కలిపిన మిక్సర్, ఉప్పు, నూనె. హైడ్ అండ్ సీక్ తయారు చేసుకునే విధానం. ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నీళ్లు పోసి టొమాటోలు వేసి ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుని బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత క్యాప్సికమ్ని తోడెం వరకు కట్ చేసుకోవాలి. అలానే ఉడికించుకున్న టొమాటోలకు తోలు తీసేయాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కేలోపు వెల్లుల్లిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను వేడి నూనెలో వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మొక్కజొన్న, అల్లం, పచ్చిమిర్చి కలిపి చేసిన మిక్సర్ వేసి సరిపడా ఉప్పు వేసి అంతా కలుపుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న మిశ్రమాన్ని క్యాప్సికంలో వేసి పైన టొమాటో పెట్టుకోవాలి. తర్వాత పొయ్యిపై మరో ప్యాన్ పెట్టి లైట్గా నూనె వేసి రెడీ చేసుకున్న క్యాప్సికంని పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే హైడ్ అండ్ సీక్ రెడీ. ఓకే, మరి టేస్ట్ చేసేస్తాను ఇప్పుడు నేను. అబ్బా బీపీ పేషెంట్ చాలా చాలా బాగుందండి. బీపీ పేషెంట్స్ అయితే చక్కగా అస్తమాన్ని ప్రిపేర్ చేసుకుని తింటారనమాట. ఇది అంత టేస్టీగా ఉందండి. ఎక్కువ కారం, మసాలాస్ అవన్నీ లేకుండా స్టీమ్ చేసుకుంది కాబట్టి ఇంకా హెల్త్కి చాలా మంచిది. లైట్గా మనం సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. వెరీ నైస్ అండి. హైడ్ అండ్ సీక్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉంది. థ్యాంక్ యూ అండి. తిరిగి రేపటి డైట్ మెనీ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై బై.